నేతలకు మునగోడు ఓటర్లు అల్టిమేటం ఇచ్చారు. పడమటి తాళ్ళ ప్రజల వినూత్న నిరసన తెలియజేశారు. మాకు రోడ్లు వేయండి, మీకు ఓట్లు వేస్తామంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీలు పట్టుకుని ర్యాలీ చేశారు గ్రామస్తులు. రోడ్డు సరిగ్గా లేక ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరిప్రసాద్ అందిస్తారు. హరిప్రసాద్ చెప్పండి, పడమటి తాళ్ళ ప్రజల వినూత్న ప్రదర్శనకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? నవత, ఎప్పుడైతే మునుగోడు ఉప ఎన్నిక వస్తుందని తెలిసిన తర్వాత గతంలో గెలిపించిన శాసనసభ్యులు రాజగోపాల్ రెడ్డి అభివృద్ధి ఎంత అడిగినా సరే చేపించట్లేదు, నేను మునుగోడుకి రాజీనామా చేస్తే ఉప ఎన్నిక వస్తుంది కాబట్టి అభివృద్ధి జరుగుతుందని చెప్పి ఆయన రాజీనామా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు కొంతమంది లీకులు ఇస్తున్నారు, ఇప్పుడు ఖచ్చితంగా అభివృద్ధి చేయకుండానే మేము ప్రజల్లోకి వెళ్తామనే దానికి సంబంధించి వాళ్ళు కొంత లీకులు ఇస్తున్నప్పటికీ కూడా ఇప్పుడు ఉప ఎన్నిక వచ్చినప్పటికీ కూడా అభివృద్ధి నిధులు ఎందుకు ఇవ్వట్లేదు, ఖచ్చితంగా మీరు టీఆర్ఎస్ అభ్యర్థికి ఓటేయాలంటే ఖచ్చితంగా మాకు ఓట్లేయాల్సిందే, మాకు రోడ్లు వేస్తేనే మేము మీకు ఓట్లేస్తామనే వినూత్నమైన ప్రదర్శన చేశారు ఈ పడమటితనకు సంబంధించిన గ్రామస్తులు. వీళ్ళు చండూరు మండలంలో ఉంటుంది ఇది. చండూరు మండలానికి కొంత దూరంలో ఉంటున్నప్పటికీ కూడా మట్టి రోడ్లు ఉన్నాయి. గతంలో కూడా చాలాసార్లు ఇక్కడ శాసనసభ్యులుగా పనిచేసిన రాజగోపాల్ రెడ్డి చెప్పినప్పటికీ కూడా ఆయన కూడా చాలాసార్లు అధికారులతో ఈ విషయం పైన మాట్లాడడం జరిగింది. అయినప్పటికీ కూడా కేవలం ప్రతిపక్ష ఎమ్మెల్యే అనే కారణంతో ఇక్కడ రోడ్లకు నిధులు విడుదల చేయలేదు ఈ 3.5 సంవత్సరాలలో కూడా. కానీ ఇప్పుడు ఉప ఎన్నిక వచ్చినప్పటికీ కూడా ఇంకెందుకు సాసారం చేస్తున్నారు, ఖచ్చితంగా మాకు రోడ్లు వేస్తేనే మేము మీకు ఓట్లు వేస్తామని కూడా వాళ్ళు అల్టిమేటం కూడా జారీ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ పడమటితాళ్ళ గ్రామస్తులు కూడా నిన్న నిరసన చేశారు. ఏదైతే మట్టి రోడ్డు ఉందో ఆ మట్టి రోడ్డు దగ్గర నిరసన చేసి ఫ్లెక్సీలు కూడా మొత్తం 7-8 ఫ్లెక్సీలు కూడా వాళ్ళ ఊరికి అటు ఇటు పెట్టడం జరిగింది. అంటే ఓవరాల్ చూసుకుంటే మాత్రం ఫైనల్ గా ప్రజలు కోరుకునేది ఏంటంటే నియోజకవర్గ ప్రజలు అభివృద్ధి జరగాలనేది వాళ్ళు పూర్తి విశ్వాసంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఉప ఎన్నిక వచ్చింది కాబట్టి అభివృద్ధి విషయానికి సంబంధించి రోడ్లకు నిధులు జారీ చేసి రోడ్లు వేస్తేనే మేము ఖచ్చితంగా ఓట్లేస్తామని కూడా వాళ్ళు వినూత్న ప్రదర్శన చేసింది. అదేవిధంగా ఏవైతే రోడ్డు సౌకర్యాలు సరిగా లేని గ్రామాలు కూడా ఇప్పుడు పడమటితాళ్ళ గ్రామస్తులను కూడా వెంట నడిచేటట్టుగా కూడా కనిపిస్తా ఉంది కాబట్టి ఖచ్చితంగా అభివృద్ధి జరగాలంటే ఖచ్చితంగా ఓట్లు రోడ్లు వేయాలి, రోడ్లు వేస్తేనే మేము మీకు ఓట్లేస్తామని కూడా వినూత్న ప్రదర్శన చేస్తున్నారు మునుగోడు నియోజకవర్గంలో ప్రజలంతా కూడా. నవత, హరిప్రసాద్, అలాగే దింది ప్రాజెక్టు కి సంబంధించి కూడా ఈ మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో కొంత ఉధృతం చేశారని, ఈ మధ్యకాలంలో కొన్ని గ్రామాలలో కేసీఆర్ చిత్రపటం ఉన్న గడియారాలను ఇస్తే వాటిని తిరస్కరించారని, అంటే మునుగోడులో ప్రజా వ్యతిరేకత ప్రభుత్వం మీద ఎంత ఉంది అనేది చూపించడానికి సర్వశక్తుల ప్రయత్నం చేస్తున్నారని కూడా తెలుస్తోంది. మునుగోడు వ్యాప్తంగా కూడా ఇలానే ఉందా పరిస్థితి? ఖచ్చితంగా 3.5 సంవత్సరాలు మునుగోడు అభివృద్ధి కోసం ఎంత ప్రయత్నించినా కూడా శాసనసభలో మాట్లాడినా కూడా ఇక్కడ నిధులు విడుదల చేయకపోవడాన్ని దృష్టిలో పెట్టుకుని రాజీనామా చేసిండు రాజగోపాల్ రెడ్డి. ఇప్పుడు ఉప ఎన్నిక వచ్చిన తర్వాత ఖచ్చితంగా టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకోవడానికైనా వీళ్ళు అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. కాకపోతే ఈ అభివృద్ధి చేస్తే రాజగోపాల్ చెప్పింది నిజమైతే అనే ఉద్దేశంతో వీళ్ళు కొంత సాకారం చేస్తున్నారు, దాన్ని ప్రజలు బాగా గమనిస్తున్నారు. అదేవిధంగా నిన్నటికి మొన్న ఉప ఎన్నిక నోటిఫికేషన్ రాకముందే తాయిలాలు ప్రకటించింది టీఆర్ఎస్ సంబంధించిన పార్టీ. ఎందుకంటే గొడుగులు కేసీఆర్ కారు గుర్తు, అంటే సారు కారు గుర్తుతోని గోడ గడియారాలు గొడుగులు పంపిణీ చేస్తుంది. అదేవిధంగా ఇప్పటి వరకు ఎన్నిసార్లు నెత్తి నోరు మొత్తుకున్నా కూడా కిష్రాంపల్లి అదేవిధంగా చెర్లగూడెం రిజర్వాయర్ల కింద భూములు కోల్పోయిన ప్రజలకు ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ అనేది ఇప్పటివరకు కూడా ప్రకటించలేదు. ఎప్పుడైతే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి ఉప ఎన్నిక అనివార్యమైందో నిన్నటికి నిన్న మంత్రి జగదీష్ రెడ్డి, జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి ఈ కిష్రాంపల్లి అదేవిధంగా చెర్లగూడెం రిజర్వాయర్లకు సంబంధించిన భూ నిర్వాసితులను పిలిపించుకొని ఉద్యోగించే ప్రయత్నం చేస్తున్నాడు. మీకు ఖచ్చితంగా మేము చేస్తాము, మీరు ఎక్కడ కోరుకుంటే అక్కడ కోరుకుంటామని, కానీ మాటల వరకే అవుతుంది కానీ ఆచరణలో మాత్రం అది కావడం లేదు. దీంతో ఏంటంటే అధికార పార్టీ చెప్పే మాటలు అదేవిధంగా అధికార పార్టీకి సంబంధించిన మంత్రులు కానీ అధికార పార్టీకి సంబంధించిన నాయకులు కానీ చెప్పే మాటలు నమ్మే స్థితిలో లేరు. మీరు అభివృద్ధి చేయదలుచుకుంటే గతంలోనే చేసేవాళ్ళు కదా, ఇప్పుడంతా మమ్మల్ని మభ్య పెట్టడానికి చేస్తున్నారు అది అని కూడా కొంత వ్యతిరేకత వచ్చింది. మొన్నటికి మొన్న సీఎం కేసీఆర్ ప్రజాదీవెన సభలో మాత్రం మునుగోడు నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి, మునుగోడు నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలు, వాటి పరిష్కారానికి సంబంధించి కూడా ఏం మాట్లాడలేదు. అంతేపు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీని తిట్టాడు. అదేవిధంగా తెలంగాణ పూర్వం మునుగోడు నియోజకవర్గం ఎలా ఉండే, తెలంగాణ తర్వాత ఎలా ఉండాలనేది ఒక మిషన్ భగీరథ తీసుకొచ్చి మొత్తం ఫ్లోరైడ్ మొత్తం తగ్గించడం అనే ఒక మాట తప్పిస్తే అసలు చెర్లగూడెం రిజర్వాయర్ కింద, కిష్రాంపల్లి రిజర్వాయర్ కింద భూములు కోల్పోతున్న వాళ్ళకి ఎటువంటి భూ పరిహారం విషయంలో ఆయన మాట్లాడలేదు. అదేవిధంగా నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటివరకు ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా కట్టించిన పాపాన పోలేదు. ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి కేంద్ర ప్రభుత్వం పైన, కేంద్రంలో అధికారం ఉన్న పార్టీ పైన ఆయన దుమ్మెత్తిపోయడం జరిగింది. ఇదంతా ప్రజలు గమనిస్తూ ఎవరైతే టీఆర్ఎస్ నాయకులు ప్రజల దగ్గర పోతున్న సందర్భంలో మాత్రం ఫస్ట్ మాకు అభివృద్ధి చేసి చూపించిన తర్వాత మీకు ఓటేయాలన్నా లేదని ఆలోచిస్తామని ఒక వ్యతిరేకత మాత్రం
మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా కొంత ఇప్పుడిప్పుడే బయటపడుతుందని చెప్పుకోవచ్చు నవత. ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఎలాగైనా సరే ప్రలోభాలకు గురి చేసి, అంటే కారు గుర్తు, అదేవిధంగా కేసీఆర్ గుర్తుతో ఉన్న గొడగడియాలను ఇంటికి పంపడం, అదేవిధంగా ఈ భూ నిర్వాసితులకు సంబంధించి పిలిపించి మాట్లాడడం మాటల వరకే అయిపోతుంది. ఎందుకంటే మొన్నటికి మొన్న ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న 8 మంది భూ నిర్వాసితులను సీఎం ప్రోగ్రామ్ ఉందనే ఉద్దేశంతో అక్రమంగా అరెస్ట్ చేసి మొత్తం ఆమరణ నిరాహార దీక్ష మొత్తం కూడా దీక్షనంతా కూడా భగ్నం చేశారు. ఇవంతా కూడా ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు. అదేవిధంగా ఆ టీఆర్ఎస్ అధికార పార్టీ గతంలో కూడా ఏదైతే ఉప ఎన్నికలకు సంబంధించిన ఉన్నదో ఆ ఉప ఎన్నికల దగ్గర మా మోటార్లకు మీటర్లు పెడతారని చెప్పింది, కానీ అక్కడ ఇంతవరకు కూడా మోటార్లకు మీటర్ రాలేదనేది కూడా బీజేపీ పార్టీ తీసుకెళ్తుందంటే. హరిప్రసాద్, ఇంకొకటి, హుజూరాబాద్ లో ఏవైతే హామీలను ఇచ్చారో, హుజూరాబాద్ లో ప్రజలకు ఏవైతే తాయిలాలు ఇచ్చాయో, అది ఇప్పుడు మునుగోడులో టీఆర్ఎస్ మెడకు కత్తిలాగా తయారైంది అనే వాదన కూడా వస్తుంది. నిజంగా హుజూరాబాద్ లో హామీలు, హుజూరాబాద్ లో ఎన్నికల సందడి అనేది ఈరోజు మునుగోడు బలంగా ఆయుధంగా చేసుకొని టీఆర్ఎస్ ప్రభుత్వం మీద పోరాడుతున్నారనుకోవచ్చా? ఖచ్చితంగా నమ్ముతా. ఎందుకంటే హుజూరాబాద్ లో అదేవిధంగా మా దగ్గర జరిగిన నాగార్జునసాగర్ ఉప ఎన్నిక, అదేవిధంగా హుజూర్నగర్ ఉప ఎన్నికలో ఇచ్చిన ఏవైతే హామీలు ఉన్నాయో అవి ఇప్పటివరకు కూడా నెరవేరలేదు. అదేవిధంగా నాగార్జునసాగర్ కు సంబంధించిన ఉప ఎన్నికలో ఇచ్చిన హామీలు ఇప్పటివరకు కూడా నెరవేరలేదు. ఒకవేళ మునుగోడులో ఇచ్చిన ఉప ఎన్నిక సందర్భంగా ఒకవేళ ఇచ్చినా కూడా అవి నెరవేరుతాయా లేదనే డౌట్ తోని మాత్రం ప్రజలు ఉన్నారు. ఎందుకంటే కళ్ళ ముందు మా జిల్లాకు సంబంధించే హుజూర్నగర్ అదేవిధంగా నాగార్జునసాగర్ ఉప ఎన్నికలప్పుడు ఈయన వాగ్దానం చేసిన దానికి సంబంధించి దాంట్లో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో ఆయన బహిరంగ సభలో చెప్పింది ఏంటంటే ప్రతి గ్రామ పంచాయతీకి 20 లక్షలు, మండల కేంద్రానికి 30 లక్షలు ఇస్తామని చెప్పారు. అన్ని చోట్ల ఇచ్చారు, కానీ ఇక్కడ ప్రతిపక్ష ఎమ్మెల్యేగా రాజగోపాల్ రెడ్డి ఉన్న తరుణంలో మాత్రం ఈ నియోజకవర్గానికి వాళ్ళు గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వలేదు. దీనికి సంబంధించి పంచాయతీరాజ్ సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీకి, అదేవిధంగా ఇక్కడ ఉన్న కలెక్టర్ కి చాలా సార్లు రాజగోపాల్ రెడ్డి అప్పీల్ చేయడం జరిగింది. అప్పీల్ చేసినప్పటికీ కూడా వాళ్ళు చేతులు ఎత్తేసిన పరిస్థితి. ఇప్పుడు ఎప్పుడైతే రాజీనామా చేస్తున్నాను, ఉప ఎన్నిక నిర్వహిస్తున్న సందర్భంలో ఆ 20 లక్షలకు సంబంధించిన నిధులు విడుదల చేస్తాం, దానికి సంబంధించిన ప్రొసీడింగ్స్ పంపించండి అని ఎవరైతే సెక్రటరీస్ ఉన్నాయో, అదేవిధంగా మండల స్థాయిలో ఎంపీడీలు ఉన్నా వాళ్ళ ఎంపీడీల సందర్భంగా కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. అంటే ఏదైనా జరిగితే తప్పిస్తే ప్రజలకు సంబంధించిన అభివృద్ధి చేయడానికి సిద్ధంగా లేదనేది మాత్రం ప్రజల్లో బాగా నాటుకొని ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా సరే ఆ ఉప ఎన్నికలో ఖచ్చితంగా మాకు రోడ్లు వేస్తారా, ఇయ్యరా, మీరు రోడ్లు వేస్తారా, మేము ఓట్లేస్తామని కూడా అల్టిమేటం జారీ చేస్తున్న పరిస్థితి మాత్రం మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా నెలకొని ఉన్నది. కొన్ని కొన్ని ప్రాంతాలలో మాత్రం సమస్యలకు సంబంధించి మాత్రం వాళ్ళు కూడా ఉద్యమం చేయడానికి మాత్రం సిద్ధమవుతున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది నవత. రైట్, థ్యాంక్ యూ హరిప్రసాద్. ఇప్పుడు ఎండైతే 100 కడుపు అయింది ఈ రోడ్డు. ఆ రోజుల్లో నేను మామూలుగా బ్యాంకు డైరెక్టర్ గెలిచిన ఈ రోడ్డు పోరాటం ఎమ్మెల్యేతో పోరాడి ఈ రోడ్ వేపించిన మట్టి రోడ్డు, మళ్ళా కరెంటు ఎన్టీ రామారావు ప్రభుత్వంలో కరెంటు తెచ్చిన, ఇంతవరకు ఏ నాయకుడు ఈ ఊరిని పట్టించుకున్న నాయకుడు అయితే పడుతున్నాడు. ఎమ్మెల్యేలు వచ్చి ఒక్క కొబ్బరికాయ కొడితే 3 రోజులు అన్నాడు, 3 రోజులు లేవు, ఒక్క మురికి రోడ్డు మోరి కట్టలే, ఈ ఊరినే 600 ఓట్లు వేసి గెలిపించిన, రోడ్ కాడికి వచ్చి రోడ్డు దూచి ఖచ్చితంగా రోడ్ అయ్యి నీ ఒక్క 200 ఓట్లు నీకే గుర్తిస్తా.